ముందస్తు ఎన్నికలు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించినపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు తాము అధికారంలో ఉంటామని తెలిపారు. పార్టీని కాపాడుకునేందుకే చంద్రబాబు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారని మిథున్ రెడ్డి విమర్శించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాష్ట్రంలో మళ్లీ 2024లో ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. అయితే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు జరపాలంటూ ప్రధాని మోదీ ఇక అభిలాషిస్తున్న సమయంలో అనేక రాష్ట్రాలు ముందుగానే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వస్తుందన్న వాదనలైతే వినిపిస్తున్నాయి. పెద్ద సిటీస్ లో ఏ విధంగా రెస్టారెంట్స్ ఉన్నాయో అందుకు దీటుగా రోబో డైనర్ రెస్టారెంట్ ఇక్కడ భరత్ గారు ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఉన్న అమ్యూనిటీస్ అన్నీ కూడా వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో ఇక్కడ తిరుపతిలో పెట్టడం మాకు అందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ఆర్డర్ చేయడం కానీ లేకపోతే టేబుల్స్ బుక్ చేసుకోవడానికి ఈరోజు అందరు కూడా వెసులుబాటు ఉండే విధంగా యాప్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ రోబో డైనర్ రెస్టారెంట్కి వచ్చి ఈ కొత్త విధానంగా ఈరోజు అటానమస్ రాబోట్స్తో ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మన తిరుపతిలో ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు భరత్ గారు. అందరూ కూడా ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ విజిట్ చేసి తప్పకుండా ఈ ఏదైతే ఈ కొత్తదనం ఉందో ఏదైతే ఇక్కడ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈరోజు ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ కల్పించారో అందరూ కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భరత్ గారికి వాళ్ళ టీం అందరు కూడా ఇంత కష్టపడి ఇంత బ్రహ్మాండమైన ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైనింగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చిన దానికి కూడా వాళ్ళకి నా ప్రత్యేక అభినందనలు, నా కృతజ్ఞత. మొబైల్ యాప్లో ఈరోజు మనం ఆర్డర్ చేయాలన్నా కూడా, లేకపోతే టేబుల్ బుక్ చేసుకోవాలన్నా కూడా వెయిటింగ్ చేసే పని లేకుండా, లేకపోతే ఇంటికే ఫుడ్ డెలివరీ అయ్యే విధంగా కూడా ఈరోజు యాప్ ప్రారంభించడం జరిగింది. సో రోబో డైనర్ ఎక్స్పీరియన్స్ అందరు కూడా ఇక్కడికి ఫుడ్ నచ్చి ఎవ్రీడే కూడా రాలేకపోవచ్చు, వాళ్ళందరూ కూడా టేక్అవే కానీ అదేవిధంగా వాళ్ళు స్పెసిఫిక్